ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడికి జగనన్న కరోనా కంట్రోల్ లేదా జగనన్న కరోనా వార్ పేరుతో పథకం ప్రారంభించాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరావు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో పెరుగుతున్న కోవిడ్ 19 కేసుల గురించి చర్చించారని తెలిపారు. కోవిడ్ 19 కేసుల్లో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం చేరుకునేలా ఉందని వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై త్వరలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి చర్చిస్తానని అన్నారు. రాష్ట్రంలో యాంటీబాడీ టెస్టులతో ఆలస్యం జరుగుతుందని, కోవిడ్ టెస్టుల ఫలితాలు 7 రోజుల తర్వాత వస్తున్నాయని, ఈ రోగం సామాజిక వ్యాప్తి జరుగుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ అంశంపై అధికారులు ఎంపీలతో జగన్ వెబ్ సెమినార్ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలతో సహా చాలా మంది కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చేరారని గుర్తు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతుందని, దాన్ని అరికట్టాలని సూచించారు. ఏలూరు హాస్పిటల్లో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యం చదివిన 8000 వైద్యులున్నారని, వారి సేవలను కూడా కోవిడ్ 19 కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కోవిడ్ 19 టెస్ట్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా ఉంటే సామాజిక వ్యాప్తిని అరికట్టవచ్చునని అన్నారు. కరోనాతో సహజీవనం చేయాలి అనకుండా దాన్ని అరికట్టాలని హితవు పలికారు. కావాలంటే కరోనా అరికట్టే పథకానికి జగనన్న కరోనా కంట్రోల్ లేదా జగనన్న కరోనా వార్ లాంటి పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, అయితే కులం ప్రస్తావన లేకుండా ప్రతిభ కలిగిన నిపుణులను అందులో సభ్యులుగా చేర్చాలని అన్నారు. ఎంపీలో కూడా ఢిల్లీ మోడల్ అమలు చేసి కేసులను కట్టడి చేయాలని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనకు జోక్ వేశారని, తాను జోక్ గానే భావిస్తున్నానని తెలిపారు. తన గెలుపులో జగన్ చరిష్మా 90%, తన చరిష్మా 10% ఉన్నాయని పునరుద్ఘాటించారు. అవంతి శ్రీనివాస్ తనను రాజీనామా చేయమంటున్నారని, అయితే తాను మాత్రం రాజీనామా చేయనని అన్నారు. నలంద కిషోర్ అవంతి శ్రీనివాస్ కు ఎంత మంచి స్నేహితులు అందరికీ తెలుసునని తెలిపారు. నలంద కిషోర్ విషయంలో పోలీసుల తీరు సరైంది కాదని మరోసారి వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థ పరిధి తెలుసుకోవాలని, ప్రజలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.